ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రతి మహిళ మా సింగనమల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా జగనన్న వెంటే ఉన్నాము, ఉంటాము, ఎప్పటికీ ఉంటాము అన్న. ఏమీ ఆధారపడవద్దు. ఇవన్నీ 4 రోజులే, ఎలక్షన్ల ముందు వచ్చిపోయే బీభత్సం లాంటిదే. తర్వాత ఎప్పటికీ కూడా శాశ్వతంగా మీరే ఉంటారు. మేమందరం కూడా మీకు ధైర్యంగా, మేమందరం, నేను జనల్గడ్డ పద్మావతిని నీ చెల్లిని చెప్తున్నా, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో, అంటే మేము పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసామంటే, ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు సాధించుకోవాలంటే ఎన్నో కష్టాలు అనేది చూసాము. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూసుకున్నారు, కానీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ అవ్వాలని చూడలేదు. కాబట్టి ఎన్నో కష్టాలు ఈరోజు మేము ప్రజల కోసం చేయాలంటే కష్టాలు అనేది చూసాము. కానీ ఈరోజు ఒక ఫ్రీ పాత్ అనేది చేశాము. తప్పకుండా వీరాంజనేయులు అదే బాటలో నడుస్తాడు అనుకుంటా ఉన్నాము. మరి నా తమ్ముడు అందరికి కూడా మంచి చేస్తాడని అనుకుంటా ఉన్నాము. తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, గతంలో వాళ్ళు ఎలా పోరాడారు టీడీపీతో అనేది చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను. వీళ్ళు తప్పకుండా మన కాన్స్టిట్యున్సీ బాగుపడడానికి గట్టిగా నిలబడతారనే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అలాగే ఈరోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒకవేళ వీరాంజనేయులు కూడా నాకు అంటే చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చి, ఒకవేళ మన నీళ్లు సాధించుకోవడంలోనో ఇంకోటి ఏదన్నా మన నియోజకవర్గానికి ఇంకేదన్నా ఎవరైనా కానీ అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి, మన వీరాంజనేయులకు సపోర్ట్గా నిలబడి, మన ప్రజలకు మంచి చేసే విధంగా